హాయ్ గైస్ దిస్ ఇస్ పఠానం నేను చూస్తున్నారు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ సంబంధించి అప్లై ఎలా చేయాలని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కార్డ్ అయితే నేను ఆల్రెడీ రిసీవ్ చేసుకుని వన్ ఇయర్ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి ఈ క్రెడిట్ కార్డ్ రావడానికి నేను ఎలాంటి ట్రిక్స్ ప్లే చేశాను మరి మీరు కూడా ఈ కార్డ్ని అప్లై చేయాలనుకున్నట్టయితే మీకు ఎలాంటి ట్రిప్స్ అవసరమో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియోలో దీని యొక్క సింపుల్ బెనిఫిట్స్ అలాగే అప్లై ప్రాసెస్ అని చెప్తాను సో ఫైనల్గా మీకు ఈ క్రెడిట్ కార్డ్ రావాలంటే రెండు రకాల ట్రిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీకు అయితే క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు మాత్రమే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి మరి ఆలస్యం చేయకుండా అప్లై ప్రాసెస్ ఏంటో చూద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీ అందరితో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో తప్ప కూడా షేర్ చేసుకోండి ఇక మ్యాటర్లో వెళ్ళినట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఇప్పటి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ అనేది మనకు అమెజాన్ షాపింగ్ లో ప్రొవైడ్ చేస్తుంది మరి ఈ ఫైవ్ పర్సెంట్ మనకు రెండు రకాల కండిషన్స్ అయితే ఉంటాయి సింపుల్గా మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మీకు ఫైవ్ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ వస్తుంది వితౌట్ క్యాపింగ్ అనమాట అలాగే మీరు నాన్ ప్రైమ్ మెంబర్ అయినట్టయితే త్రీ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇంకా అమెజాన్ పే మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే అకౌంట్ మరి ఆ వాలెట్ ద్వారా మీరు అమెజాన్ పే చేసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు గ్యాస్ బిల్ కావచ్చు అంటే బిల్ పేమెంట్స్ ఏదైనా కావచ్చు చేస్తారనుకోండి టూ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక రిమైనింగ్ అదర్ ఆల్ ట్రాన్సాక్షన్స్కి అంటే రిటైల్ కావచ్చు ఆఫ్లైన్ మార్కెట్ కావచ్చు వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీకు ప్రొవైడ్ చేస్తారు సో క్యాష్ బ్యాక్ అనేది మీకు రివార్డ్ సెక్షన్లో అయితే రాదు డైరెక్ట్గా మనకు అమెజాన్ పే అకౌంట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు నాకు ఆల్మోస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది కదా వన్ ఇయర్లో దాదాపు ఐదు వేల నుంచి దగ్గర దగ్గర ఏడు వేల దాకా నాకు క్యాష్ బ్యాక్స్ వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు సార్ గుర్తు లేదు మంచి క్యాష్ బ్యాక్ ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ ఇది అందుకే ఎక్కువ మంది దీన్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు మరి ఈ క్రెడిట్ కార్డు సంబంధించి ఇన్ డీటెయిల్గా రివ్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మరి దీన్ని కాంపిటేటర్ అయినటువంటి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క రివ్యూ కూడా చేస్తాను ఇక రెండింటికి కంపారిజన్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ సో మొత్తం వీడియోస్ లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ఇచ్చాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వాటిని చూడవచ్చు మరి ముందుగా ఈ అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ని మనం అమెజాన్ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎలా అప్లై చేయాలనేది ముందుగా చూద్దాం గైస్ మీరు కనుక అమెజాన్ అప్లికేషన్ యూస్ చేసుకొని షాపింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నట్టయితే గైస్ ముందుగా మీరు అమెజాన్ అప్లికేషన్లో లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి కనబడతాయి సింపుల్గా మీరు అమెజాన్ పే ఆప్షన్ కనబడుతుంది కదా సో అమెజాన్ పేలోకి అయితే వెళ్ళిపోండి ఇక్కడ నా కాలేజీ చూడండి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది సో ఇంకా వేరే అకౌంట్లో కూడా నేను క్రెడిట్ కార్డ్ తీసుకొస్తాను దాంట్లో కూడా క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఇక్కడ చూపించట్లేదు ఇంకా అమెజాన్ పే లెటర్ అనేది నాకు థర్టీ థౌసండ్ అయితే వచ్చింది ఇంకా విధంగా స్వైప్ చేస్తానంటే అమెజాన్ పే వేసి క్రెడిట్ కార్డ్ని కనబడుతుంది సో మేనేజ్ యువర్ కార్డ్ అని కనబడుతుంది అంటే నేను ఆల్రెడీ కార్డుని కలిగి ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ మేనేజ్ ఆప్షన్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ అదే మీకు కనుక కార్డ్ లేకపోయినట్టయితే ఇక్కడ అప్లై ఆప్షన్ అనేది కనబడుతుంది అనమాట ఇక ఇక్కడ కొన్ని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ సెర్చ్ బటన్లో వెళ్ళి డైరెక్ట్గా అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అని చెప్పి టైప్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ అని కనబడుతుంది ఇక్కడ అలెక్సాస్ ఆన్సర్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు చూడండి టు అప్లై ఫర్ అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ గో టు అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అండ్ క్లిక్ గెట్ కార్డ్ అని కనబడుతుంది సింపుల్గా దాని మీద ట్యాప్ చేసేయండి సో దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఈ కార్డ్ అప్లై చేయడానికి ఆప్షన్ మీదకి తీసుకు వెళ్తా అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి ఒక నో కాస్ట్ ఈఎంఐ ఈ కార్డు నుంచి ఏమైనా టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇది దీనికి ఎటువంటి జానిఫీ అయితే లేదు అలాగే ప్రొటెక్ట్ బై ఈసీ తర్వాత అమెజాన్ వీసా స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ దీనికి బెనిఫిట్స్ అని కూడా ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక సింపుల్గా క్యాక్యులేటర్ తీస్తారు ఇవన్నీ కూడా మళ్ళీ చూసుకోవచ్చు మీరు ఇక నాకు కింద ఆల్రెడీ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ రెడీ టు యూజ్ అని కనబడుతుంది మీకు కార్డు లేకపోయినట్టయితే అప్లై ఆప్షన్ కనబడుతుంది ఇక మీరు కనుక కొత్త కార్డ్ని పొందాలనుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ హౌ టు గెట్ ది కార్డ్ ఆప్షన్ కనబడుతుంది ఎంటర్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కంప్లీట్ కేవైసీ ఆప్షన్ కనబడుతుంది ఇక నెక్స్ట్ స్టెప్ మీద వెళ్ళామంటే ఇక్కడ యువర్ అప్లికేషన్ విల్ బి లింక్ టు అని చెప్పి మీ మొబైల్ నంబర్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ మనం మార్చుకోవచ్చు అనమాట మీరు అమెజాన్ పేలో ఒక నెంబర్ ఇచ్చుకుంటారు లేదంటే మీరు క్రెడిట్ కార్డు ఇంకో నెంబర్తో మార్చాలనుకునేటట్టు కూడా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది సో దాన్ని ఇచ్చుకొని అంటే దాన్ని ఎడిట్ చేసుకుని మళ్ళీ మీకు నచ్చిన నెంబర్ ద్వారా మీరు అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఓకే మీ నెంబర్ ఇచ్చిన తర్వాత అప్లై నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది మనకి మన మొబైల్ నెంబర్కి సెండ్ చేయబడుతుంది ఇంకోటి ఇక్కడ మీ పాన్ కార్డ్ రెడీగా పెట్టుకోండి అలాగే ఆధార్ కార్డ్ పెట్టుకోండి ఇంకా డాక్యుమెంట్స్ దీనికి సింపుల్గా అయితే అనమాట మీరు బిజినెస్ పర్సన్ అయినట్టు ఐటీఆర్ కూడా మినిమం టూ ఇయర్స్ ఇక్కడ కావాల్సి వస్తుంది అలాగే మీరు శాలరీ పర్సన్ అయినట్టయితే అక్కడ కూడా మీకు మినిమం సిక్స్ మంత్స్ ఆఫ్ పే స్లిప్స్ కావాల్సి వస్తుంది తర్వాత ఫామ్ సిక్స్టీన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అనమాట సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అలాగే మీ సిబిల్ స్కేర్ కూడా మినిమం సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసామంటే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అండ్ పాన్ డీటెయిల్స్ కనబడుతుంది కదా ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ కనబడుతుంది కదా సో అని టిక్ పెట్టేయండి టిక్ చేసిన తర్వాత మీద అయితే ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ మనకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి రిసీవ్ చేయడం జరుగుతుంది సో వచ్చినటువంటి ఓటీపీని యాస్టిస్గా ఎంటర్ చేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి దాని తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఫ్రెండ్స్ సో పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేస్తుంటుందన్నమాట సో మీ పేరేంటి ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఏంటి తర్వాత జెండర్ ఏంటి తర్వాత మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా మరి ఈ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఇమెయిల్ ఐడి తర్వాత యువర్ మదర్స్ నేమ్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఈమెయిల్ ఐడిని మీ మీ అమ్మ పేరుని యాస్టీజ్గా ఎంటర్ చేసేయండి ఇక దాని తర్వాత బ్యాంక్స్ యూజ్ ఓన్లీ ఆప్షన్ కనబడుతుంది అది ఆప్షన్గా విడిచిపెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏజెంట్ ఐడి కనబడుతుంది సపోజ్ మీరు కనుక అంటే మీకు కాస్ వస్తుంటాయి క్రెడిట్ కార్డ్ కావాలా బ్యాంక్ లోన్ కావాలని చెప్పి అలాంటి కాస్ ఏమైనా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఏమైనా మీకు రికమెండ్ చేసినట్టయితే ఈ ఆప్షన్ ఇక్కడ ఐడి అడుగుతుంది సో అప్పుడు ఎంటర్ చేయాలి మనం అంటే నార్మల్గా మనం ఓన్గా అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని బ్లాంకెడ్స్ పెట్టండి అప్లికేషన్ ఇక నెక్స్ట్ స్టెప్ చూసామంటే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అడ్రస్ యాజ్ పర్ యువర్ ఆధార్ ఆధార్ ఉన్నటువంటి అడ్రస్ అనేది యాస్టిస్గా కనబడుతుంది ఒకవేళ లేనట్టయితే లేదంటే కరెక్షన్స్ అన్నట్టు అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇక దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ కావచ్చు లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి అడ్రస్ ఓకే అని అడుగుతుంది సో దాన్ని ఎస్ అయితే ఎస్ అనండి లేకపోతే సపరేట్గా ఉన్నట్లయితే నోన్ పెట్టేయండి ఇక అలాగే ఆఫీస్ అడ్రస్ మేము ఎంటర్ ఉంటుంది ఇక్కడ చూడండి శాలరీ పర్సనల్ సెల్ఫ్ అని కనబడుతుంది సో ఇద్దరికి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సబ్ ఆక్యుపేషన్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్ సో మీ వివరాలని యాజ్ టీజ్గా ఎంటర్ చేసేయండి మీరు ఇంటర్ చేస్తారా లేదంటే డిగ్రీ ఉందా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందా ప్రొఫెషనల్ డిగ్రీనా ఇవన్నీ ఇక్కడ డేటెస్ మీకు నచ్చిన దాన్ని అంటే మీరు ఏదైతే చేస్తారో దాన్ని ఎంటర్ చేసేయండి అలాగే ఇక్కడ ఆఫీస్ ఇమెయిల్ ఐడి సపోజ్ మీరు శాలరీ పర్సన్ అనుకోండి ఇక్కడ ఆఫీస్ ఇమెయిల్ ఐడి ఉంటుంది తర్వాత గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ మినిమం త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూస్ చేయబడుతున్నాయి కొంతమందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ వస్తున్నాయి అది వేరే కథ అనమాట మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కావచ్చు లేదంటే ఇక్కడ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు కావచ్చు అమెజాన్ పే ఐసిఐస్సీ క్రెడిట్ కార్డు కావచ్చు హార్డ్లీ ఇప్పుడు ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉండే వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఈ కార్డ్స్ అన్ని కూడా కాబట్టి ఇక్కడ గ్రాస్ ఇన్కమ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ని పెట్టండి తర్వాత కంపెనీ నేమ్ మీ కంపెనీ నేము తర్వాత డిజిగ్నేషన్ అడ్రస్ అనేది యాస్టీస్గా ఎంటర్ చేసేయండి సపోజ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి ఈ కంపెనీలకి ఇంప్లైడ్ మీకు కనపడవు డైరెక్ట్గా మీ బిజినెస్ అడ్రస్ అడుగుతుంది తర్వాత వచ్చి మీ రిజిస్టర్డ్ కంపెనీ పేరు అడుగుతుంది ఓకే తర్వాత మీకు ఐటీఆర్ ఫామ్స్ అడుగుతుంది దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ సో అవన్నీ కూడా డీటెయిస్ మీరు ఎంటర్ చేసి ఉంటుంది మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ శాలరీ పర్సన్కి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీన తర్వాత తర్వాత మీ ఏరియా యొక్క పిన్ కోడ్ సిటీ విలేజ్ స్టేట్ అన్నీ ఓకే చేసి సింపుల్గా చెక్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టెప్లో మనకు కార్డు అడ్రస్కు డెలివరీ చేయాలని అడుగుతుంది సపోజ్ ఆఫీస్ అడ్రస్కు పంపించాలా లేదంటే రెసిడెన్షియల్ అడ్రస్కి పంపించాలనేది అడుగుతుంది మీకు నచ్చిన అడ్రస్కి మీరు ఎక్కడ అవైలబుల్ ఎక్కువ ఉంటారో దానికి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీకు వీడియో కెవేస్కి తీసుకెళ్తుంది సపోజ్ మీరు ఎలిజిబుల్ కనెక్ట్ అయితే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ ది అమెజాన్ పేఏసీ క్రెడిట్ అనేది కనబడుతుంది యూ కెన్ అప్లై అగైన్ ఇన్ సిక్స్ మంత్స్ సో ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేసి ఉంటుంది అందుకే జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అందుకే నేను చివరిలో టిప్స్ చెప్తాను ఆ టిప్స్ కంపల్సరీ ఫాలోఅప్ చేసుకోండి ఇక మీకు కనుక ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయబడితే మీకు వీడియో కవేసి అడుగుతుందనమాట చూడండి ఈ విధంగా వీడియో కవేసీ ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి ఉంటుంది మరి వీడియో కవేసి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి బీ రెడీ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్ట్ విత్ తర్వాత ఒరిజినల్ పాన్ కార్డు తర్వాత వచ్చి పెన్ అండ్ బ్లాంక్ వైట్ పేపరు ఓకే కెమెరా మైక్రోఫోన్ లొకేషన్ ఇవన్నీ అడుగుతుంది అనమాట సింపుల్గా మీ వైట్ పేపర్ అయితే పెట్టుకోండి ఒక పెన్ పెట్టుకోండి తర్వాత పాన్ కార్డు ఒరిజినల్ పెట్టుకోండి ఆధార్ కార్డు రెడీగా పెట్టుకోండి ఇక అలాగే లైటింగ్ ఉన్నటువంటి ఏ కూర్చోండి ఫీ అంటే వీడియో తీసుకోవడానికి అనమాట ఇదంతా ఓకే తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా హిందీలో మాట్లాడతారా తెలుగులో మాట్లాడతారా ఏజెంట్తో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ వీడియో కేవైసీ ని క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఇలా ఆప్షన్ కనబడుతుంది సో ఇందులో మనం మాట్లాడతా అవతల వ్యక్తులు ఏజెంట్ మాట్లాడతారన్నమాట వాళ్ళు మనం ఏ డేటాస్ అయితే ఎంటర్ చేస్తామో అవే డేటాస్ మళ్ళీ అడుగుతారు అవన్నీ మనం ఓకే చేయాల్సి ఉంటుంది ఆ స్టిచ్గా చెప్పినట్టయితే వాళ్ళు సింపుల్గా ప్రొసీడ్ చేసేస్తారు ఫైనల్గా మీ సిగ్నేచర్ అని తీసుకుంటారు అనమాట వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేయమంటారు పాన్ కార్డు మీద ఏదైతే సిగ్నేచర్ మీరు చేస్తారో అదే సిగ్నేచర్ మీకు మ్యాచ్ అయ్యేటట్లు సింపుల్గా మీరు రాయాల్సి వస్తుంది అనమాట ఓకే అయినట్టయితే వాళ్ళు అక్కడి నుంచే ఫోటో తీసుకుంటారు సింపుల్గా మీ కెమెరా ఈ విధంగా చూపించమని చెప్తారనమాట చూపించిన తర్వాత మళ్ళీ ఇలాగే యాస్టేజ్గా మీ ఫోటో కూడా తీసుకుంటారు వీడియోలోనే అదంతా అయిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది వీడియోకేసి ఇక కంప్లీట్ అయిన తర్వాత మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయినట్టే మరి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మాన్యువల్గా చేయడం జరుగుతుంది కొంతమందికి వాళ్ళ యొక్క ఆఫీస్ అడ్రస్కి పర్సనల్గా మెంబర్స్ అనేవి వస్తారు అంటే వీడియో కేసీ చేయనటువంటి వాళ్ళకి అక్కడ రెండు ఆప్షన్స్ అనబడితే వీడియో కెవసీ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంటికి ఏజెంట్ వచ్చే విధంగా అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక రెండింటిలో ఏ ఆప్షన్ తీసుకున్నప్పుడు బెటర్ ఫ్రెండ్స్ వీడియో కేవసీ కంప్లీట్ అయింది అనుకోండి మీకు యాక్చువల్గా ఇంటికి అయితే రారనమాట అదే మీరు వీడియో కవసీ కాకుండా అయితే మీకు ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సపోజ్ మీరు బిజినెస్ పర్సన్ అనుకోండి హార్డ్లీ ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కొన్ని బ్యాంక్స్ అయితే ఏజెంట్ ఇంటికి పంపిస్తాయి కొన్ని బ్యాంక్స్ అయితే పంపించావు ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎలా డిపెండ్ అవుతుందంటే మీ క్రెడిట్ స్కోర్ని బట్టి డిపెండ్ అవుతుంది మంచి స్కోర్ని మీరు క్రెడిట్ హిస్టరీని మెయింటైన్ చేసినట్టయితే ఈజీగా బ్యాంక్స్ కూడా లాయల్ కస్టమర్ అని చెప్పి నమ్మేసి మీకు కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తుంటాయి ఇంకా ఇదంతా కూడా అయిన తర్వాత హార్డ్లీ వన్ ఆర్ టూ డేస్లోనే మీకు కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అది కూడా కార్డ్ ఇష్యూ అయిన వెంటనే మీకు మేలు వచ్చేస్తుంది మేలు వచ్చినటువంటి వెంటనే వన్ టూ మినిట్స్లోనే మీరు వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది మీ యొక్క అమెజాన్ పే క్రెడిట్ కార్డులో అంటే అమెజాన్ పే అప్లికేషన్లో చూసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ఆ డైరెక్ట్గా మీరు పర్చేస్ కూడా వెంటనే చేసుకోవచ్చు ఇక కార్డు ఇంటికి రావడానికి ఒక సెవెన్ డేస్ అనేవి డెలివరీ టైం తీసుకుంటుంది సో ఇది సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవడానికి ఇక ఫైనల్గా మీకు కంపల్సరీ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ రావాలంటే నేను రెండు స్టెప్స్ అని చెప్పాను చెప్పే కదా సో రెండు ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్గా మన దగ్గర క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాల్సి ఉంటుంది మినిమం సెవెన్ హండ్రెడ్ ప్లస్ లేదంటే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నట్టు ఇంకా బెటర్ అనమాట కానీ చాలామందికి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంటుంది మీరు అమెజాన్ పే ఏఐసి క్రెడిట్ కార్డ్ కావచ్చు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు రిజెక్ట్ అవుతూ ఉంటాయి మరి మీరు చేయాల్సిన ఏ విషయం ఏంటంటే ఫస్ట్ మీరు అమెజాన్ పే లెటర్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి ఆ పే లెటర్ అకౌంట్ అనేది చాలా మందికి ఈజీగా దొరికేస్తుంది మీకు ఐదు వేలు కావచ్చు రెండు వేలు కావచ్చు సిక్స్టీ థౌసండ్ లోపల ఎంతైనా ఇస్తారు అది ఇచ్చిన వెంటనే తీసేసుకున్న తర్వాత మీరు మినిమం ఏదో ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకొని ఒక త్రీ ఏఎంఐస్ లాంటివి పెట్టుకోండి ఫ్రెండ్స్ సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ట్రస్ట్ అనేది అమెజాన్ వల్ల కలుగుతుంది మీరు టైం పేమెంట్ అనేది ఖచ్చితంగా అందులో చేయాల్సి ఉంటుంది సో ఇలా ఒక సిక్స్ మంత్స్ అయితే మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ మనం బ్యాంక్ సంబంధించి కావచ్చు క్రెడిట్ కార్డ్ సంబంధించి కావచ్చు లోన్ సంబంధించి కావచ్చు మనం అనుకున్న వెంటనే జరగవు ఫ్రెండ్స్ మనకు ఒక హిస్టరీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో సో క్రెడిట్ హిస్టరీ కావచ్చు క్రెడిట్ స్కోర్ కావచ్చు ఇవన్నీ మనం స్లోగా బిల్డ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అమెజాన్ పే లెటర్ అకౌంట్ యాక్టివేట్ చేసుకొని అందులో మీరు ఎంతో కొంత అంటే ఏదో ఒక ప్రాడక్ట్ని పర్చేస్ చేసుకుని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటుండీంది తద్వారా మీ మీద ట్రస్ట్ వస్తుంది ఇక సెకండ్ ఏంటంటే నేను చేసినటువంటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అమెజాన్ పే అకౌంట్ అప్పుడు యూజ్ చేస్తున్నా ఇక దాని తర్వాత నేను ఐసిఐసిఐ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకున్నాను సో బ్యాంక్ అకౌంట్ తీసుకొని మినిమం ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ రూపీస్ అయితే మినిమం నేను దాంట్లో మెయింటైన్ చేస్తున్నాను అలాగే నా ప్రైమరీ లాగా దాన్ని మార్చేస్తాను ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చే అర్నింగ్స్ కావచ్చు లేదంటే మరోవైనా కావచ్చు అవన్నీ కూడా ఆ అకౌంట్లోకి నేను వచ్చేటట్లు ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నా ఒక సిక్స్ మంత్స్ మంచి ట్రాన్సాక్షన్ దాంట్లో వచ్చేస్తాను సిక్స్ మంత్స్ మంచి ట్రాన్సాక్షన్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ప్రీ అప్రూవల్ ఆఫర్ అయితే నా అకౌంట్లో అయితే వచ్చేసింది సో ఆటోమేటిక్గా నా కార్డు కూడా వచ్చేసింది నేను ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయలేదు సింపుల్గా ఆధార్ పాన్ నెంబర్ ఎంటర్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్స్టాంట్గా నాకు అప్పుడు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా నా కార్డు అయితే వచ్చింది మరి మీరు కూడా ఇలానే ఫాలో చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు ఈ విధంగా ప్రాసెస్ మీరు చేశారంటే ఎక్కువ మందికి క్రెడిట్ కార్డు అనేది అప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది సో సివిల్ స్కోర్ ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా అప్లై చేసినా కూడా ఒకసారి రాకపోవచ్చన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా మర్చిపోకండి ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ లో తెలిపండి తప్పకుండానే వాటికి రిప్లై ఇస్తాను సో ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలోకి వస్తాను అంతవరకు జై హింద్